డైరెక్టర్ మీరు కాల్ చేసి మీరు లీడ్ యాక్టర్స్ అనగానే మీరు ఏమైనా సర్ప్రైజ్ అయ్యారా లేదా రాంగ్ నెంబర్కి ఫా ఫోన్ చేశాడేమో అనుకున్నారా ఏంటండి ఇది రాంగ్ కి ఎందుకు చేస్తారండి అంటే మీరు ఆఫ్టర్ లాంగ్ టైం కదా మీరు లాంగ్ టైం కంబ్యాక్ కదా చాలా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది కదా ఇంకా ఎక్కువనే అయింది కదా అందుకని బట్ యాక్చువల్లీ అడిగినప్పుడు నేను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయిపోయాను మళ్ళీ స్టార్ట్ చేసేసాను యాక్టింగ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్ మీరు అన్నట్టు బట్ అడిగినప్పుడు నేను షాక్ ఏం అవ్వలేదు మీరెందుకంటే ఇప్పుడు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు బట్ షాక్ అనేది చెప్పలేను కానీ బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఈ నిజంగానే ఈ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది సో చాలా ఇంట్రెస్ట్తో పర్సనల్గా చాలా హ్యాపీగా చేశాను ఈ సినిమా సో అండ్ ద వే నేను చెప్పినట్టు ఆయన పోర్ట్రేట్ చేసిన ఫోన్లో చెప్పినప్పుడు జస్ట్ కానీ ఫుల్ నరేషన్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాలో ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది ఎందుకంటే అంత డీటెయిల్ కేర్ తీసుకున్నారు ప్రతి నా ఒక్క క్యారెక్టర్ గురించి కాదు ఆయన అంత యూనో అది ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిలిం ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్ ఈశ్వర్ గారి అవునండి ఇప్పుడు ప్రభాస్ గారు ఫ్యాన్ ఇండియా స్టార్ మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు ఏంటి ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు రెండు ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్ అందరూ అందరూ పిలిచేదే ఇప్పుడు కాదు ఫస్ట్ ఫిలిం నుంచే సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు కొంచెం కూడా మారలేదు సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్ అది ఒక మంచి సినిమా ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో డెఫినెట్గా చేయాలని మళ్ళీ ఈశ్వర్ రీ రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దానికి టు అగైన్ ఆన్ స్క్రీన్ అభినవ్ గారు హాయ్ అండి ఐఎమ్ బాబితా ఫ్రమ్ బిగ్ టీవీ అ బిగ్ అప్రిసియేషన్ అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద కమింగ్ బ్యాక్ టు ద మూవీస్ అయితే ఈ సినిమా ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అనుకున్నాను అని చెప్పారా లేకపోతే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీరు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ అబౌట్ ద స్టోరీ అంటే నన్నే అనుకున్నారు అని చెప్తారు అది ఎవరైనా అంతే చెప్తారు కదా అంటే నన్ను నిజంగా అనుకుని ఆయన స్క్రిప్ట్ రాసి ఉండరు అది ఇంపాసిబుల్ బట్ దీన్ని నా ముందు వేరెవర అడిగారో నాకు తెలియదు గుడ్ క్వశ్చన్ అండి ఫస్ట్ ఆయన్ని అడగాలి అప్రోచ్ చేసి మీ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత కొంచెం అడగండి ఆయన బట్ అదే నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండి బికజ్ ఆ క్యారెక్టర్ అట్లాంటిది అండ్ నేను చెప్పినట్టు నాకు చాలా కొత్తగా అనిపించింది ఇట్ ఇస్ న్యూ డైమెన్షన్ నేనే పర్ఫార్మెన్స్లో చేయడం కానీ ఎవ్రీథింగ్ సో ఐ రియలీ లైక్ వెంకీ డైరెక్టర్ గారు ఎట్లా అంటే హీజ్ హీస్ యాక్చువల్లీ నిజంగా వెరీ గుడ్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది అం షూర్ టీజర్లోనే ఆ గ్లిమ్స్ కనిపించుంటుంది ఫస్ట్ ఒక న్యూ డైరెక్టర్ లాగా లేరు దట్ వాజ్ ఐ మీన్ ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ ఎందుకంటే మొత్తం షూటింగ్ అంత కూల్గా హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్ చాలామంది ఆర్టిస్ట్ మన సెట్ మీద ఉన్నా కూడా అసలు ఒక్క రోజు కూడా హీ డెంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ బికాస్ ఫస్ట్ టైం డైరెక్టర్స్లో కొంచెం తెలుస్తుంది కదా బట్ అట్లా ఏమీ లేదు చాలా బాగా హ్యాండిల్ చేశారు సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా ఈ హ్యాడ్ హిస్ క్లారిటీ అండ్ ఆయన ప్రజెంట్ చేసిన విధానం నాకు నాకు మొత్తం ఆ లుక్ బుక్ చూపించిన లేకపోతే కలర్ ప్యాలెట్ ఎవ్రీథింగ్ ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ సో హండ్రెడ్ పర్సెంట్ ఐ వాస్ కాన్ఫిడెంట్ నన్ను బాగా చూపిస్తారు అని సో ఐ వాస్ వెరీ హ్యాపీ టు డూ దిస్ క్యారెక్టర్ థ్యాంక్ యూ